చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు మీ కృపను బట్టి ప్రభువ మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీ నామను ప్రకటించడానికి నాయన శ్రద్ధపడుతుండగా ప్రభు ఈ జరగబోతున్న వాక్య పరిచర్య సకల ప్రజలకు దీవిని దీవినకర గురించి మీరు మహింపొందమని ఏస్తున్న ఆములు అడుగుతున్నాను తండ్రి ఐ మీన్ హల్లెల్ ఈనాటి అంశం దేవుడు మానవుడిగా పుట్టాడు ఎందుకు పుట్టాడు మానవుడిగా పుట్టిన దేవుడు మానవుడికి ఏం చేయాలి ఏం చేశాడు మానవుడు పాపి పాపిని రక్షించడానికి మానవుడిగా పుట్టినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది హల్లెల్లూయ ఈ లోకంలో ఎందరో ప్రజాపతులు ప్రజానాయకులు ఉన్నారు తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తామని మానవులను విడిపిస్తాము రక్షిస్తామని చాలామంది చెప్పుకున్నారు కానీ వారు విడిపించలేకపోయారు ఇక్కడ మరణ శాసనం గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ చేసిన వాని మరణం అవశ్యం ఆ శాసనం రాసిన వాడు మరణించకపోతే అది చల్లదని వ్రాయబడి ఉంది అతడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చల్లదు వాళ్ళ లూయ కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మరణ శాసనం రాసినవాడు వాడు చనిపోతేనే కానీ అది చెల్లుతుందని లేఖన భాగం చెప్పబడుతుంది హల్లె అయితే అతడు జీవించి ఉండగా నెరవేరదు మరణశాస్త్రం రాసినవాడు అతడు మరణించకపోతే అది చల్లదు జీవించిన చల్లదు చనిపోతే గాని అది చెల్లుతుంది అనేది భాగం చెప్పబడుతుంది అందుకు మన పురభు నేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మానవుల యొక్క మానవుడు వచ్చి ద్వేషించబడి నలగొట్టబడి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు ఆయన సజీవుడు అందుకు పాపమనే దాస్యపు కార్త చిక్కుపడి నశించిపోతున్న మానవులను విడిపించడానికి యోగ్యమైనడు యేసుక్రీస్తు ఒక్కడే లేఖని భాగం చెప్పబడుతుంది లూయ కనుక అయితే మరణశాసన ఎప్పుడు జరిగింది ప్రభునందు ప్రియులారా అది అనాది కాలంలో పరలోకంలో దేవదూతలకు దేవునికి జరిగిన వాదోపవాదాల్లో ఈ మరణశాసన జరిగింది ఒకరోజు దేవుడు సభపర్వతానికి వెళ్ళాడు రావడం లేట్ అయ్యేటప్పటికీ ఈ అందరూ ఆరాధన జరిపిస్తూ ఉండగా లుసిఫర్ అనేవాడు దేవుని సింహాసనం వ్యాఖర ఆశించినప్పుడు మిఖాయిలు అడ్డగించినప్పుడు అక్కడ వాదోపవాదాలు జరిగాయి అంతటితో అక్కడ పార్టీగా ఏర్పడింది ఈలోపు దేవుడు వచ్చాడు వచ్చి ఆయన అన్నాడు ఏమిటి మిఖాయిలు అడిగినప్పుడు తండ్రి ఈ లుసీపర్ని సింహాసనం వ్యాఖరని చూసింది మేము అడ్డగించాం ఏ లుసీపారే ఏమిటని అడిగితే అవును నీవెంతటి వాడో వాడిని నీకు నీకెంత అధికారం నాకు అంత అధికారం ఉంది కనుక నేను యోగ్యన అయితే నువ్వు ఇక్కడ వీలు వీల్లేదు నేను కింద తోసేస్తాను దేవుడు చెప్పాడు అప్పుడు లుస్సి పరంది నన్ను ఇక్కడ తోస్తే నువ్వు ముందు కలియుగం చేయబోతాను ఆ కలియుగం సర్వనాశనం నాశనం చేస్తాను వాళ్ళని రక్షించడానికి నువ్వు మానవుడిగా పుడతావని చెప్పింది మానవుడిగా పుట్టినప్పుడు ఆ మానవుడి చేతిని నలగ కొట్టించి సిలువలో చంపేస్తానని వాగ్దానం చేసింది సాతాను దేవుని వాగ్దానం ఏమిటంటే నీవంత చేస్తే నా రక్తం నా ప్రాణం పెట్టి నన్ను నమ్మిన ప్రక్షించుకోవడాన్ని తోసేసాడు ఈ లుస్సీ పొర్ని హల్లే లూయ హల్లే లూయ అదే అప్పుడు మొదటి సృష్టి నాలుగు దినాల సృష్టి నిరాకారం శూన్యమైపోయింది ఆది కారణము మొదటి అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తాం ఆ భాగాన్ని లూయ దేవుడు మన రక్షించట రక్షించడానికి ఆయన ఆత్మస్వరూపి మానవుని రక్షించాలంటే రక్తం కావాలి రక్తం కావాలంటే శరీరం కావాలి మాంసం కావాలి అయితే దేవుడు ఆత్మ కదా ఆయన శరీరం రక్తం లేదు కనుక ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించడం లేఖన భాగం చెప్పబడుతుంది కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి మానవుల పట్ల ఎంత ప్రేమ ఉందో ఆయన చేసిన గొప్ప త్యాగం అని తెలియబడుతుందని దేవుని వాక్యం చెప్పబడుతుంది అందుకే చూడండి యోహన్సు వార్త మొదటి అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన వ్రాయబడి ఉంది ఆది అందు వాక్యం వాక్యం నేను ఆ వాక్యం దేవుడై నేను ఆ వాక్యం శరీరదారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడని లేఖన భాగం చెప్పబడుతుంది ప్రియమన దేవుని పిల్లలారా ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం యేసు మానవుడిగా కన్య కన్యగర్భులు జన్మించాడని లేఖన భాగం చెప్పబడు అదే యశ ప్రవర్తి చెప్పాడు ఏడు పద్నాలుగులో కన్యక గర్భవతి కుమారుడు కన్ను ఎందుకు ఆయన మానవుడిగా పుట్టాడు తన ప్రజలను తన పాప నుంచి విడిపించడానికి రక్తపోషణ జరిపించాలి కనుక ఆయన రక్త మాంసం గలవాడిగా మనలో పుట్టాడని పత్రిక రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చెప్పబడుతుంది లూయ అయితే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా మానవుడు తన పాప విమోచనార్థమై దేవునికి అతడు సహజీవిగా జీవించాలని వాక్యభాగం చెప్పబడుతుంది దేవుని యొక్క పని దేవుని యొక్క ఆలోచన ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆయన రూపంలో ఉన్న మానవుడు సాతాను చేత శోధించబడి పాపంలో నశించిపోతుండగా వాళ్ళని రక్షించాలని దేవుని యొక్క సంకల్పం దీన్ని రక్షణ సంకల్పం అంటారు అయితే ఎంతమంది ఆయన వెంబడిస్తారు ఎంతమంది ఆయన నామంలో రక్షించబడతారు అట్టి వారికి కలిగే రక్షణ అది చాలా గొప్పదని మనం తెలుసుకుంటున్నాం కనుక అంత అందరికీ అంతటా మారు మనసు అనేది కావాలని లేఖన భాగం చెప్పబడుతుంది హల్లేయమ్ కనుక ప్రభునందు ప్రియులారా రక్తం చిందించకుండా పాపం పోదు అని లేఖన భాగాలు చెప్పబడుతున్నాయి చిందించే రక్తం ఎవరిది కావాలి పరిశుద్ధి కావాలి ఒకవేళ ఆ చెందించబడే రక్తంలో ఎలాంటి పాపం పాపమున్నా కూడా ఆ మనిషికి రక్షణ కలగదని కూడా లేఖన భాగం చెప్పబడుతుంది అందుకు యేసు ఏ పాపములైన దైవ మానవుడిగా భూలోకంలో జన్మించాడని భాగాలు చెప్పబడుతున్నాయి యోగు గ్రంథం పద్నాలుగు నాలుగులో ఉంది పాప సహితుడు పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే పాపిని విడిపించే పరిశుద్ధుడు కావాలి కనుక జన్మించే క్షేత్రం కూడా పవిత్రమైనది కావాలి అయితే మరి అమ్మ జన్మలో పాపముంది మరి ఎలా సరిపోద్ది జన్మలో పాపం ఆమె కర్మలో పాపం లేదు కనుక జన్మ కర్మత పాపి అని మానవుని విడిపించడానికి ఏ పాప పరిశుద్ధుడు మానవుడిగా ఆమె గర్భాన్ని జన్మించినట్లుగా లేఖన భాగం చెప్పబడుతుంది హల్లెలుయ లూయ కనుక పీలరా యేసు మానవాళి రక్షణ కొరకు ఈ భూలోకంలో మానవుడిగా జన్మించినట్లుగా మన స్వస్థంగా అర్థమైపోతుంది ఎందుకంటే మానవుడు పాపి కనుక పాపిని విడిపించడానికి ఆయన తన రక్తం చెందించి పాప విమోచన కల్పించిన మహా యేసు క్రీస్తు అనేది మనకి తేటతేలంగా అన్య అర్థమైపోతూ ఉంది ఇంకా చెప్పాలంటే రక్త ప్రోక్షణం పాప వినాశనం ఏమిటండి రక్త ప్రోక్షణం పాప వినాశనం అంటే రక్తం చిందించబడితేనే కానీ పాపం పోతుందని లేఖన భాగం చెప్పబడుతుంది హెబ్రిపత్ర తొమ్మిది ఇరవై రెండులో ఉంది రక్తం చిందించబడాలని ఆనాటి కాలంలో ప్రతి వస్తువుల పైన కూడా రక్తం చిందించినట్లుగా లేఖన భాగం అని చెప్పబడుతుంది హల్లెలు అయితే ప్రభునందు పీలారా ఇప్పుడు మానవాళి రక్షణ కొరకు దేవుడు మానవుడిగా పుట్టినని చెప్పుకుంటున్నాం కదా ఆ మానవుడిగా పుట్టిన దేవుడు ఎవరంటే ఏసుక్రీస్తు అని మనకి తేట తెల్లంగా తెలియబడుతుంది ఈ లోకలో ఎంతోమంది ప్రజాపతిలు వచ్చారు ప్రజా నాయకులు వచ్చారు ఏ ప్రజాపతి ప్రజా నాయకుడు చేయని గొప్ప కార్యాన్ని ఏసుక్రీస్తు లోకలు చేశాడనేది నమ్మదగిన మాటలు కనిపిస్తున్నాయి ఎందుకంటే యజ్ఞం చేయాలి ప్రజాపతి అనేవాడు ఎందుకు చేయాలి యజ్ఞం తన ప్రజలను తన పాపుని విడిపించడానికి రక్తపోషణ జరిపించాలి కనుక అతను యజ్ఞం చేయాలి యజ్ఞంలో బలిపశుగా తను తను అప్పగించుకోవాలి ఈ చెప్పిన వారిలో ఈ ప్రజాపతులు కానీ ప్రజా నాయకులు కానీ ఎవరైనా రక్త జరిపించారో ఒకసారి ఆలోచించండి అల్లె ఊయ నూట పద్దెనిమిదో కీర్తన పదహారు పదిహేడు వచ్చినా చూద్దాం హల్లే పదహారు పద్దెనిమిదిలో ఉంది జన్మించు వాడు యజ్ఞం చేయాలి ఆ యజ్ఞ పశువుని కాడిమాను మోకల చేత కట్టబడి ఊరికి ఉత్తర భాగాన ఆయన గ్రేలాడు వేయాలి ఏ ప్రజాపతి వ్రేలాడు వేయబడ్డాడు ఏ ప్రజానాయకుడు యజ్ఞం చేశాడు ఎందుకు మానవుల వాడు చేసిన వాళ్ళు కాదు సృష్టి యావత్తు యహోవా మూలంగా కలిగింది ఆయనే యేసు అందు తన ప్రజల పైన తన భారం ఉంది కనుక ఆయన ఆ యజ్ఞం చేశాడు యజ్ఞ పశువుని బుత్వీకులు కూడా తీసుకువెళ్ళారు కంప కట్టారు స్నానం చేయించారు దానికి ఒక అంగీ తొడిగారు మెడలో కంప కట్టారు దాన్ని తీసుకువెళ్ళారు యజ్ఞం చేశారు కానీ ఆ యజ్ఞ పశువు యొక్క మాంసాన్ని వాళ్ళు భుజించలేదనేది ఆ లేఖన బాగా చెప్పబడుతుంది అందుకు వాళ్ళకి రక్షణ లేదనేది కూడా మనం చెప్పగలుగుతున్నాం అయితే ప్రభునందు ప్రిలారా యేసుక్రీస్తు మానవుడిగా జన్మించి మానవు చేత ద్వేషించబడి మానవు చేత నలుగు కొట్టబడి ఆ యరుశురా పురవీధుల్లో ఆయన సిలువును మోసాడు అన్యాయపు తీర్చి తెచ్చబడ్డాడు ఒక నేరాస్తుడిగా ఎంచబడ్డాడు ఆయన భుజము పైన సిలువను పెట్టి మోపిస్తుంటే మోయలేక పడిపోతుంటే కొరడాలతో కొట్టి చపుకులతో కొట్టి ఆయన లేపి భుజాన్ని వేసి ఆయనను చిత్రహింసలు చేసినట్లే లేఖన భాగం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఎరుసులేములో ఊరిక ఉత్తర భాగాన సిలువ కాడిపోయిన వేలాడు వేశారు అయితే అక్కడ ఆ సిలువ వేసేది ఎవరిని అంటే విప్లవకారులను దొంగలను వేస్తారు యేసు ప్రభుని వాళ్ళు ఒక దోషిగా ఎంచి ఆయనను సిలువ అప్పగించారు ఆయన ఏ దోషం లేదు ప్రియులారా ఆయన ఏ పాపం లేదు కానీ ఆయన ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి కొరకు తాను సిలువ త్యాగం చేసిన మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ సిలువులు మేకలతో వేలాడుతూ ఐదు మే ఐదు గాయములతోటి మూడు మేకలతోటి అనే సిలువులు వేలాడుతూ తండ్రి వీరిని క్షమించమని మన కోరికని విజ్ఞాపం చేశాడు ఈ ప్రజాపతులు కానీ ప్రజానాయకులు కానీ ఏనాడైనా ఈ మానవుల కోసం ఎప్పుడైనా అలా చేసిన ఉన్నాయా లేదు ప్రియులారా అందుకు యేసు రక్షకుడు రక్షించేవాడు యేసు బ్రతికుండగా చనిపోయిన బ్రతికించాడు చనిపోయిన తర్వాత ఆ ఉండి వేలాడుతున్నప్పుడు సమాధులు పరిశుద్ధులు బ్రతికారు రేపు రాబోతున్న రెండవ రాకడంలో యేసు మధ్యాక్షులు వచ్చినప్పుడు సమాధులు పరిశుద్ధులు లభిస్తారని తదుపరి సజుల పరిశుద్ధులు కలిసి మధ్యాకళనం జరగబోతున్న మహావిందులో పాలు పొందుకుంటారని లేఖన భాగం చెప్పబడుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నూతన పరచబడి నువ్వు యేసు క్రీస్తు నమ్మకలో రక్షణ పొందితే మంచిదని చెప్తున్నా నేను ప్రతి మాను రక్షణ కావాలి ఏ మనుషులు రక్షణ పొందకపోతాడో శిక్షించబడ తప్పదు శిల్వ యజ్ఞము ద్వారా ప్రజలకు పాప వినాశం కల్పించిన మహా గొప్ప దేవుడు యేసు ప్రభు ఒక్కడే అందుకనే ప్రభునందు ప్రియులారా ఏసుక్రీస్తు నమ్ముట ద్వారా మానవ జీవితం కలిగేది మేలే కానీ కీడేమి కాదు ఎంతమంది అంగీకరించలేకపోతారో వారి జీవితంలో నిత్యత్వాన్ని పొందుకోలేని కూడా లేఖన భాగం చెప్పబడుతుంది హలే లుయం హలే కనుక మానవునిగా పుట్టిన దేవుడు మానవుల కొరకు తను తను ప్రాణాన్ని బలిగా అర్పించడం లేఖన భాగం చెప్పబడు ఇంకా చెప్పాలంటే ఒక మాట ఉంది కన్న తండ్రిని కన్న బిడ్డల చేత దెబ్బలు తిన్నాడు ఇది ప్రజల్లో చాలా హేళనగా ఉంటుంది కన్నబిడ్డల బిడ్డల చేత కన్న కూడా తండ్రి దెబ్బలు దీటర్ బాబుని అయితే కన్నా బిడ్డలు ఎవరు కన్న తల్లి తండ్రి ఎవరు కన్న తండ్రి సృష్టికర్త యోవా ఆయన బిడ్డలమైన మనము మన చేత ఆయన నలగొట్టబడ్డాడు ఎందుకు నలగొట్టబడకపోతే రక్తం చిందించబడదు రక్తం చిందించబడకపోతే పాపం పోదు ఒకవేళ కత్తులతో కోసుకుందాం అనుకుంటున్నారేమో కత్తులతో కోసుకునే రక్తం చేత పాపానికి విమోచన కలగదు ప్రజల చేత నెలగొట్టబడాలి ఎవరు ఎగ్జ పశువు బలి పశువుగా ఏసుక్రీస్తు నలగొట్టబడ్డాడు ప్రియులారా అందుకని మనము ఆయన మన కొరకు చెందించిన ఆ విలువైన రక్తములో మన పాపమని ఎర్రటి వస్త్రాలను తెల్లని హిమముగా మార్చుకుంటే నేను నిత్యాత్వానికి వెళ్ళగలుగుతావు హల్లే మానవ జీవితంలో సంతోషం సమాధానం నెమ్మది కలవాలి ఆత్మశాంతి కావాలంటే ఏసుక్రీస్తు దగ్గర తప్ప ఎక్కడ దొరకదు ఈ ప్రపంచంలో ఎందుకంటే ఏసు ప్రభు శాంతి కొరకు ఆయన ఈ లోకంలో తన సువార్తను ప్రకటించే చెప్పాడు రండి నాయకులకు నేను మీకు విశ్రాంతి స్థాయికి కాకేసిన మహా గొప్ప దేవుడు యేసు ఒక్కడే ప్రపంచంలో భక్తి చేస్తున్న ఆ భక్తి నీకు ముక్తి దొరుకుతుంది ఆలోచించు కనుక యేసు నమ్ముట ద్వారా నీ కుటుంబంలో ఉన్న అశాంతి పోతుంది యేసు కృష్ణ నమ్ముట ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి యేసు ప్రభు నమ్ముట ద్వారా నీకు నిత్య జీవం దొరుకుతుంది ఈ నిత్యంజే వారికి వెళ్ళిన వారు సదాకాలం ఆయనతో జీవిస్తారు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు జీవితకాలం అంతే కూడా ఆయనతో జీవిస్తారనేది స్పష్టంగా లేఖన భాగం చెప్పబడుతుంది ప్రభునందు ప్రియులారా ఇప్పుడు ఏసు మధ్య ఆకాశం రాబోతున్నాడు ఎక్కడ నుండి మూడవ ఆకాశం నుంచి అది పరలోకం ఎవరు సమీపింపురని తేజస్సులో ఉన్న ఆ మహా గొప్ప దేవుడు ఆ పరలోక పట్టణం తీసుకొని మధ్యాకాశాన్ని రాబోతున్నాడు భూలోకం సంఘం అనే మనము ఈ యొక్క విడిది కాదు విడిచి అంతఃపురమైన మధ్యాకాశాన్ని మనం వెళ్ళవలసిన రోజు ఆసన్నం అవుతుంది సిద్ధంగా ఉన్నావా నేను రక్షణ పొందానండి మారుమల పొందానండి అని చెప్పుకుంటున్న మనము రేపు కొరకు ఎలా సిద్ధపడుతున్నాం ఏడేళ్ళు మహావిందులు జరగబోతూ ఉంది ఆ ఏడేళ్ళు మహావిందులకి వెళ్ళాలంటే నిన్ను పరిశుద్ధపరచుకోవాలి అప్పుడే నీకు నిత్య జీవం దొరుకుతుంది హల్లెలుయం ఏసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాడండి రక్తపు పాత్ర చేత పట్టుకొని తండ్రి సింహాసనం దగ్గర వెళ్ళి ఆ రక్త ప్రోక్షాన్ని అక్కడ ప్రోక్షంప చేసి మనకొని మోకరించి ఆయన విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు సమయం అయిపోతూ ఉంది ఆయన ఉన్నాడు రాబోతు రాకటి దినాలు మనమున్నాము కనుక ప్రియమైన సోదరి సోదరుడా ప్రభు నమ్మిన నీవు సిద్ధపడు నమ్మకపోతే రక్షణ పొందిప్పుడు ఇదే మిక్కిరి అనుకూల సమయం నువ్వు రక్షణ పొందడానికి ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతినిస్తానని అని పిలుస్తూ ఉన్నాడు మాటలు వింటున్నావు కానీ వింటున్నా నీకు ఎంతవరకు మాటలు అంగీకరిస్తున్నావు ప్రభునందు ప్రియులారా మానవ హృదయం దేవుని ఆలయం దేవుని ఆలయంలో దేవుని వాక్యము నింపబడాలి అయితే మానవ హృదయము ఏమైపోయిందండి దొంగలగా మారిపోయింది కానీ ఇటువంటి వారికి దేవుని సన్నిధిలో చోటు లేదనేది చక్కగా మనకు తెలిసిపోతూ ఉంది ఎప్పటికైనా ఉన్న కొద్ది కొద్ది సమయం నువ్వు దేవుని కొరకు వినియోగించుకుంటే మంచిదని మీకు మనం చేస్తూ ఉన్నాను హల్లే వస్తానన్న యేసు రాక మానడో ఇదిగో త్వరగా వస్తాను త్వరగా సిద్ధపడమని రెండు వేల సంవత్సరాలు వాక్యం ప్రకటించబడుతుంది వింటున్నావు ఈ చెవితో వింటున్నావు ఆ చెవు ఆ చెవితో వదిలేస్తున్నావు ఎందుకంటే యేసు నీ కంటికి కనపడటం లేదు అన్ను నమ్మలేకపోతున్నావు కానీ నువ్వు చూసే రోజులు వస్తున్నాయి ఏసుని నమ్మన నీవు ఒకరోజు రాబోతుంది ఆ రోజు ఏసు మధ్య అవకాశం సంఘం ఎత్తబడి వెళ్ళేటప్పుడు ఈ నమ్మన ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు హల్లే కానీ అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు బాధపడతారు కానీ వారికి అవకాశం ఉండదు ప్రియుల సమయాన్ని గమనిస్తున్నావా ఒకసారి పరిశీలన చేసుకో నీ శాంతి కావాలి నీ ఆత్మ నెమ్మది కావాలి నీలో ఉన్న ప్రాణము ఆత్మది దేవుంది దేవుడు దీక్షించిన ఆత్మ ప్రాణాన్ని తీసుకొని దయ్యాలకు అప్పగిస్తావు నీవు ఎంత భయంకర పరిస్థితి అండి నువ్వు నశించిపోవడానికి ఇష్టం లేక అని పిలుస్తున్నాడు నీ కొరకు సులువ యజ్ఞంలో ఆయన ప్రేలాడుతూ తండ్రి వారిని క్షమించు వారి తెలిక చేస్తూ ఉన్నారని ఆయన మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు అలానే కాదు ఆయన ఎత్తబడి వెళ్ళిపోయి ఆ బలిపేద మోకరించి ఇంకా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు రక్షణ పొందన ప్రజల కొరకు రక్షణ పొందాలని ఆయన ఒక ఉద్దేశం ఆయన తపన హల్లే కనుక ప్రియులారా యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఒక్కెంత స్థలం లేదు ఏం లేదండి ఒక్కెంత స్థలం లేదు చనిపోయినప్పుడుందో పోని మనకి ఎంత ఉన్న సాలదు దేశవంతమందైన సాలదు మనకి మరి ఆయనకి సృష్టికర్తల దేవుడికి సమస్తం కలుగు చేసిన వాడికి ఒక్కెంత స్థలం లేదే ప్రియమైన దేవుని పిల్లలరా ఆయన పిల్లలను అనాథలుగా విడిచిపెట్టడండి అందుకే నమ్ముట నీవైతే సమస్తము సాధ్యమని యశుప్రభ చెప్పిన మాటలని మీకు వాక్యభాగం చెప్పబడుతుంది హల్లీయ దేవుడు నమ్మదగినవాడు నీ ఆపదలు నువ్వు మొరబెడితే నీ మొరమి నీ ఆపద నుంచి విడుదల కల్పించేవాడు నీవు మరణంలో ఉన్నవేమో దుఃఖంలో ఉన్నవేమో ఒక్కసారి యేసు వైపు చూడు ఆయన లోకానికి రక్షకుడని దేవుని వాక్యం అప్పబడుతుంది లూయ హల్లే లూయ కనుక మరణ శాసనం చేసిన వాడు మరణించాలి తిరిగి లేవాలి ఇది సృష్టికర్తని దేవునికి ఉన్న బాధ్యత పాపలు నశించిపోయి మానవులు విడిపించడం అందుకు దేవుడు మానవుడుగా పుట్టి ఆయన సిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి మరణపులను విరిచి అపోవాతను చితక దొక్కి ఆయన నమ్మిన ప్రజలు మరణ భయం చేశాడు ప్రియలారా కనుక ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగంలో యేసు ఎవరు దేవుడు ఎవరు ఆయన ఎందుకు వచ్చాడు మనం నేర్చుకున్నాం ప్రియలారా కనుక కొద్ది మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సువార్త పని నిమిత్తము కుదరవల్లి నుంచి ఇక్కడికి వచ్చాను కుదరవల్లి అనగా నందివాడ మండలం అయితే నేను దేవుని యొక్క పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ నెలలో ఈ అర్థమూరు గ్రామంలో సేవ ప్రారంభించాను అంతకుముందు ఒక మూడు మాసాలు ప్రక్క మణేశ్వర గ్రామంలో ఉన్నాను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సేవ ప్రారంభించి మరి సేవ చేస్తూ ఉన్నాను ఇది దరిదాపుగా క్రీస్తు శాలో మినిస్టర్స్ మన సంఘం పేరు కనుక అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు దేవుని చేత మేలు పొందవచ్చు ఈ సమయం చాలా విలువని మనం చేస్తూ ఉన్నాను కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని స్థుతించుట ఆరాధించుట మానవ జీవితం అంత గొప్ప భాగ్యమని లేఖన భావం చెప్పబడుతుంది నా పేరు కటికల క్రీస్తుదాస్ మాది కుదరవల్లి కుదరవల్లి నుంచి దేవుని సేవ కొరకు ఈ అత్తమూరు గ్రామంలో ఈ సేవ చేస్తాను వచ్చి దేవుడి మాటలు దీవించుగాక ఆమెన్ అల్లె లూయ ప్రభునందు ప్రియులారా నేను ప్రభు నమ్మక ముందు ఒక వ్యవసాయకుడను వ్యవసాయం చేసేవాడిని కొంత ఈ పార్టీ గొడవలో రాజకీయాలు కూడా తిరిగిన రోజులు ఉన్నాయి అయితే క్రైస్తవునే కానీ నా పేరు క్రీస్త సైన్ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు ఇంకో మాట మీకు చెప్పాలి క్రైస్తవుడే సంఘాన్ని సంఘ పెద్దగా కూడా ఉన్నాను అటువంటి రోజుల్లో ప్యాకెట్లు తాగి డైస్ ఎక్కినరోజులు కూడా ఉన్నాయి దేవుడు తను మహాకృపను బట్టి రక్షించారు మా యొక్క పాస్తమ్ గారు అన్ని ఆమె పూజ చేసుకునేది తర్వాత పెండి అయిన తర్వాత పూజలు మానేసింది వాళ్ళ మేనత్తగారు వాళ్ళు కాకినాడ సేవ చేస్తూ వాళ్ళు మా కుదరవాళ్ళు వచ్చి కుదరవాళ్ళు వాళ్ళ అత్తగారి కూడా సేవ చే మీటింగ్లో పెడితే ఆ మీటింగులో మా పాసమ్మ గారికి పరిశుద్ధాత్మ వచ్చేసి ప్రార్థన జరుగుతూ ఉంది ఆ తరువాత ఆమెకు ఒక బలహీనత వచ్చింది ఆ బలహీనతలో చాలా ఇబ్బందులు పడ్డాం బాధలు పడ్డాం మస్జీద్కెళ్ళి తాళ్ళు తీస్తే బాగుపడదన్నప్పుడు అన్నప్పుడు నేను మసీద్ దగ్గరికి వెళితే ఆ సాహిబ్ గారే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు దాని మీద కోపం వచ్చేసింది నాకు కోపం వచ్చి తాళు తీసుకొచ్చి అక్కడ పెట్టి పడుకుంటే ఇల్లంతా దయ్యాలే అప్పుడు ఆ తాళ్ళు తీసుకెళ్ళి పారేసి బుడవేట్లో కాలుగడ్కు వచ్చి పడుకున్నప్పుడు ఆలోచన వచ్చింది ప్రార్థన చేసుకుందామని ఆ రోజు నేను చెప్పాను మా ఇంట్లో ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం అయితే అప్పుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే మనిషి నడవలేదు కూర్చునే పోగుతుంది మేము ప్రార్థన మూడు రాత్రులు చేసేటప్పటికీ ఆ వ్యాధి ఏమైపోయిందో మాకు తెలియదు స్వస్థత కలిగింది అక్కడ నుంచి విశ్వాసంతో ప్రా బారు బాటిల్ తాగి పై పై దూకపోతుండగా ప్రభు కాకేస్తూ ఉన్నాడు నా కుమ్మారు క్రీసుదాస్ అని అయితే అక్కడ నుంచి తుని వెళ్ళిపోయాను ఎందుకు ఇవన్నీ తిరుగుతున్నాను నేను చనిపోతే ఎవరికి తెలియకూడదు ఫలానా క్రిస్త చనిపోయాడు అనేది ఎవరికి తెలియకూడదు ఎందుకు ఆస్తి ఉండి అన్ని ఉండి కట్టుకున్న భార్యకు కన్న పిల్లకు కన్న తల్లికి అన్నం పెట్టలే స్థితి నాకు ఎందుకు వచ్చింది దేవుడు అన్నాడు నా సేవ చేయమన్నాడు నేను వ్యాపారం చేయాలన్నాను చూడు అన్నాడు ఒక్క రాత్రి నా వ్యాపారం అంతా పాడైపోయింది నాలుగు రాత్రి చేపలు ఎత్తాలి నా జీతగాళ్ళు నా బంధువులే వాళ్ళు ఏం చేసిన అడ్డీ తగ్గొట్టేసి ముంచేసారు పాడైపోయిందనమాట కనుక ప్రియలారా తిరిగి నేను ప్రభులోకి రావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఒకవేళ ప్రభులో రాకుండా నేను అలా చనిపోతే నాకేమిటి నిత్య జమాము నిత్య నరకమా ఏది కనుక ప్రియులారా మనం బ్రతికుండగానే మానవుని యొక్క ఆత్మశాంతి కావాలి నెమ్మది కావాలి ఆత్మశాంతిని చూడేస్తూ ప్రభు కనుక ఆయన నమ్మడం ద్వారా ఆత్మశాంతి కలుగుతుంది తరువాత మరి సంఘస్థులు మరి కొంతమంది ప్రార్థన చేయగా పాశ్రం గారి యొక్క విశ్వాసం ప్రార్థన బట్టి నాకు రక్షణ కలిగింది ఈనాడు మరి దేవుని సేవ చేయడానికి దేవుడు మాకు ఒక గొప్ప అవకాశం దేవుడు మాకు ఇచ్చాడు ప్రియులారా కనుక అని చేసిన మేలు మర్చిపోలేను ప్రతి విషయంలో కూడా దేవుని మరి మేము జ్ఞాపం చేసుకుని పనిచేస్తూ ఉంటాం ఆయన చేసే కార్యాలు చాలా గొప్పయి గొప్ప అద్భుతమైన కార్యాలు నా జీవితం ఎన్నడూ చూడలేదు ఏ సూప్రభి కార్యాలు చేస్తాడని నేను ఊహించలేదు దయ్యల కానీ చేతపళ్ళ కానీ రోగాల కానీ బిడ్డలు లేనివారు కానీ ఇంకా ఏదైనా ఆపదలో వచ్చిన వాళ్ళు కూడా దేవునామ పేటలు ప్రార్థన చేయగా అద్భుతంగా మేలు పొందుతున్నారు కనుక ప్రియలారా ఇప్పటికైనాను ఏసు ఎవరో తెలుసుకుంటే మంచిదని నాకు జరిగిన సంభవాలను బట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను ఏసు రక్షకుడు రక్షించేవాడు కనుక ఆయన మాటలు మనకు జీవపు ఓటలు ఆయన మన రక్షకుడు రక్షిస్తాడు ఇంకా చెప్పాలంటే ఏసు నీతో నాతో మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు నేను రోజు తెల్లవారుజాము నాలుగు గంటలు లేకపోతే దేవుడు నన్ను పేరు పెట్టి కాకేస్తాడు అలా జరుగుద్ది అందుకు నేను ఆయన మర్చిపోలేను ప్రతిరోజు నేను ఇంటికాడ ఉంటే నాలుగు గంటలకు మైక్లో ప్రార్థన చేస్తాను వాకి వినిపిస్తాను చదివి హల్లి లూయ అందుకని ఏసు క్రీస్తు ద్వారా మానవ జీవితానికి నెమ్మది సమాధానము నిత్య జీవం దొరుకుతుందని నేను తెలుసుకున్నాను ఎందుకని ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఏమండి మనతో మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన ఆ యేసుని ఎలా మర్చిపోగలుగుతాం శ్రమలు కష్టాలు బాధలు ఎన్నో వచ్చాయి ఇక్కడ ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాను ఆయనను నా దేవుడే మాకు తోడిన బలపరిచాడు నాతో పాటు పాశ్రమ గారు కూడా ఎంతగానో ప్రార్థన సహకరించి నాతో పాటు పనిచేసింది ఆవిడ కూడా కనుక ప్రియులారా ఈ ప్రార్థన జీవితంలో మేము మా పాపకి వివాహం కావాల్సి వస్తే మా మేనత నక్షత్రం గారు పెద్ద పెద్ద ఆఫీసర్లు తీసుకొచ్చింది ఎవరి దర్శనం ద్వారా మాకు దేవుడిచ్చాడు నేను అనుకున్నాను ఈ దొడ్డిలో ప్రవేశించేవాడు పరిశుద్ధుడు కావాలి అన్నిటికైతే ఎవరి అనుకున్నాను దేవుడు అలాగిచ్చాడు తర్వాత మా పాపకు వివాహం జరగముందు ప్రార్థన చేస్తుంటే మా ఇద్దరు మగపిల్లలు కనిపించినట్లుగా దేవుడు చూపెట్టాడు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా పిల్లలకి ప్రార్థన చేస్తున్నాను పాప పెళ్ళి అయింది ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు పెద్దయిన ఇంజనీర్ చదివాడు ఇటు సేవ అటు ఉద్యోగం చేసుకుంటున్నాడు చిన్నైనా ప్రత్యేకంగా మరి మందడం గ్రామంలో ఆయన సేవ చేస్తూ ఉన్నాడు నేను కోరుకున్నది అదే ఆస్తులు కోరలేదు అంతస్తులు కోరలేదు ఇవాళకి నేను కోరలు ఆస్తులు అంతస్తులు నా పిల్లలు రక్షించాలనే యొక్క బాధ్యతను కలిగి నేను నా పిల్లల కోరుకు ప్రార్థన చేస్తున్నాను నా పిల్లలే కాదు ఇంకా కొంతమంది దైవ ఉన్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాను దేవుని సేవలో వాళ్ళు బాగా ముందు కొనసాగిపోవాలని ఎందుకంటే దేవుడు అది నాకు అప్పగించే పని బాధ్యత కనుక ప్రియులారా ఇంకా రక్షణ పొందలేదేమో సమయం పోనియొద్దు రక్షణ పొందండి దేవుడు గొప్పవాడు ఆయన సమస్త మేలు చేయగలిగిన వాడు రక్షించిపోతున్న మనల్ని కదా రక్షించడానికి మనిషి కుమారు ఈ భూరం పుట్టడన్న మాట నమ్మదగిన మాటలు ఎందుకంటే మా జీవితాలు జరిగాయి అందుకని మేము చెప్తున్నాను ఇంత గట్టిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి కనుక ప్రియులారా సమయం పోని సద్విలోకి పరుచుకోండి దేవుడి సాక్ష్యం ఐ మీన్ హల్లెల్ లూయ పరిశుద్ధుడైన తండ్రి మీకు కొందాలి ప్రభు మీ అపారమైన కృప చూపని మీరు చేసిన మేలును బట్టి నాయన మీరు అప్పగించిన పరిచర్యను బట్టి మీరు చేసే ప్రతి కార్యాన్ని బట్టి నాయన మీ నామను శుద్ధించి ఆరాధించడానికి ఎదుగునైనా మీరు మాకు సమయం గొప్పది ప్రభు ఈ సమయం ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవడం కృప దీవించమని మాతో పాడిన ఆత్మీ బిడ్డలు నీ దాసులను జ్ఞాపకం చేసుకుని పాల్పరచమని ఈ పరిచర్య ప్రభు సకల ప్రజలకు ఆశీర్వాదకరం దీవిని కరగించి మీరు మహిమ పొందమని ఏసు నాములు అడుగుతున్నాను తండ్రి అమిన్